హెరిటేజ్ కు అమూల్ భయం కుట్రలకు తెరలేపిన హెరిటేజ్ అమూల్ తో ఒప్పందం ద్వారా మహిళల్లో సాధికారత తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా పాలసేకరణ కేంద్రాలు పరిచేసే విధంగా చర్యలు చేపట్టారు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పథకాలతో రాష్ట్రంలో 7000 గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు హెరిటేజ్ కోసం పాల డైరీలను అణగదొక్కిన చంద్రబాబు ఇంతకాలం హెరిటేజ్ సంస్థ ఇష్టారాజ్యం అయితే అమూల్ తో ప్రభుత్వ ఒప్పందం తర్వాత హెరిటేజ్ కుట్రలు మొదలుపెట్టింది అధికారంలో ఉన్నప్పుడు మిగతా పాల డైరీలను అణగదొక్కిన చంద్రబాబు రాష్ట్రంలో పాల ఉత్పత్తుల్లో తన సొంత సంస్థ హెరిటేజ్ కు ప్రాధాన్యత పెరిగేలా చేశారు తమ సంస్థకు అన్నింటా లాభాలు చేకూర్చేలా చర్యలు తీసుకున్నారు దీంతో ఇంతకాలం తాము ఆడిందే ఆటగా సాగింది హెరిటేజ్ సంస్థ తీరు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది అమూల్ వస్తుండడంతో హెరిటేజ్ సంస్థలో వణుకు ప్రారంభమైంది ఇంతకాలం తమదే ఆధిపత్యమని జబ్బలు చరుచుకున్న ఆ సంస్థకు భయం మొదలైంది అమూల్ తో ఒప్పందం తర్వాత కొత్త కుట్రలకు తెర హెరిటేజ్ గుప్పిట్లో కొన్ని పాల డైరీలు మిగతా పాల డైరీలతో కుమ్మక్కు పాలనను కొనకుండా రైతులకు ఇబ్బందులు తక్కువ ధరకే పాలు కొనుగోలు రైతులు నష్టపోవాలన్నదే హెరిటేజ్ లక్ష్యం దీంతో ప్రభుత్వంపై పాడి రైతుల్లో వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో కొన్ని పాల డైరీలతో కుమ్మక్కయ్యి కుట్రలు మొదలుపెట్టింది చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ తో పాటు మరో 10 డైరీలు పాల సేకరణ చేస్తున్నాయి ఎక్కువ భాగం పాలు హెరిటేజ్ సంస్థే సేకరిస్తోంది అలా కొన్ని సంస్థలను హెరిటేజ్ తన గుప్పిట్లో పెట్టుకుంది ఇప్పుడు అమూల్ వస్తుండడంతో భయాందోళనతో హెరిటేజ్ తన గుప్పిట్లో ఉంటున్న పాల డైరీలతో కలిసి నాటకాలకు తెరలేపింది రైతుల నుంచి తూతూ మంత్రంగా పాల సేకరణ నిర్వహిస్తోంది వర్షం వల్ల వాహనాలు లేవు అంటూ ఒకరోజు కరోనా అంటూ మరో రోజు పాల వాహనాలను జిల్లాలోకి రానివ్వకుండా చేస్తోంది రైతులు ఆవుల నుంచి సేకరించిన పాలు చాలా గ్రామాల్లో వృధా అవుతున్నాయి ఇలా రైతులు నష్టపోవాలన్నదే హెరిటేజ్ అనుకో లక్ష్యం దీంతో పాటు తరచూ ధరలు తగ్గిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రస్తుతం లీటర్ పాలకు 20 రూపాయలు మాత్రమే ఇస్తున్నట్టు చాలా గ్రామాల పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు మంచి పాడి రైతులకు మంచి జరగాలనే సంకల్పంతోటి అమూల్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పాల సంస్థతో ఒప్పందం కుదిర్చుకుంటే ఈ సంస్థ మీద ఒప్పందం కుదిర్చుకోవడము ఏమాత్రం నచ్చనటువంటి హెరిటేజ్ కంపెనీ సంస్థ యాజమాన్యము శ్రీ పెద్దాయన చంద్రబాబు గారు ప్రతిపక్ష నేత ప్రతిదీ అడ్డుకోవడమే తప్ప మంచిని స్వాగతించే ఆలోచనే లేదు ఈ పెద్ద మనిషికి ఈరోజు అమూల్ సంస్థతో ఏర్పరచుకున్నటువంటి ఒప్పందము ఆయనకు కంట్లో నలుసుగా మారింది ఎందుకంటే పాడి రైతులను పూర్తిగా దోచుకున్నటువంటి దోచుకుంటున్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ కాబట్టి ఈ అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వము ఒప్పందం కుదిర్చుకుంటే ఇతనుకు నష్టాలు జరుగుతాయి దోపిడీకి ఆస్కారం ఉండదు అనే ఒక ఆలోచన కుతంత్రంతో కుళ్ళుతోటి ఈరోజు ఈ ఒప్పందాన్ని విమర్శించడము హాస్యాస్పదము రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులను పూర్తిగా అపహాస్యము చేసినట్టే వాళ్లకు వెన్నంటి నిలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాల్సినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు పాడి రైతుల యొక్క దోపిడీని కొనసాగిస్తున్నాడు ఇది ముమ్మాటికి ప్రజలందరూ రైతులందరూ పాడి రైతులందరూ వీటిని ఖండించాలి ఆయనను బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా పరోక్షంగా అమూల్ను దెబ్బతీయాలన్నదే హెరిటేజ్ సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది పాల సేకరణ సరిగా లేకుండా రైతులు నిరుత్సాహపడి పాడి పరిశ్రమను వదిలేయటమో లేక తగ్గించటమో చేస్తారని హెరిటేజ్ ప్లాన్ చిత్తూరు జిల్లాలో రోజు 32 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి 23 లక్షల లీటర్ల పాలు డైరీలకు 40% పాలను సేకరిస్తోన్న హెరిటేజ్ లీటర్ పాలకు 24 రూపాయలు చెల్లిస్తోన్న డిఆర్డిఏ
20 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న హెరిటేజ్. చిత్తూరు జిల్లాలో రోజుకు 32 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రైతులు 23 లక్షల లీటర్ల పాలను డైరీలకు విక్రయిస్తుంటారు. హెరిటేజ్ తో పాటు జిల్లాలో మొత్తం 49 పాల డైరీలు పాలు సేకరిస్తున్నాయి. ఇందులో 40% పాలను హెరిటేజ్ సేకరిస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా పాలు డిఆర్డీఏ సంస్థ పాల సేకరణ చేస్తోంది. లీటర్ పాలకు 24 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే అదే లీటర్ ధరకు హెరిటేజ్ 20 రూపాయలు మాత్రమే ఇస్తోంది. డిఆర్డీఏ శ్రీజ సంయుక్తంగా పాలు సేకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న హెరిటేజ్ సంస్థ ఇప్పుడు అమూల్ భయంతో ఇదంతా చేస్తోందని రైతుల ఆరోపణ. 29 రూపాయలకు హెరిటేజ్ తీసుకుంటా ఉన్నారు. ఈ బొద్దు వచ్చి 18 రూపాయలు 19 రూపాయలు 17 రూపాయల రేట్తో మాకు ఇస్తామంటున్నారు. మాకు గిట్టుబాటు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి గవర్నమెంట్ దీన్ని దీన్ని చేస్తున్నారు కాబట్టి మాకు గిట్టుబాటుగా కల్పించేట్టుగా చేయండి. కరోనా వచ్చినప్పటి కూడా కంటిన్యూగా ఉండింది. ఈ బొద్దు మాత్రం పాలు నిలిపేస్తున్నారు. రెండు రోజులకు ఒక తడవ పోసుకుంటారు, ఒక రెండు రోజులు నిలిపేస్తా ఉన్నారు. ఈ ఆవుల పాలు డైలీ కస్టమర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే ఉచితంగా ఇచ్చేస్తున్నాము. మాకు ఖర్చు దానాకి ఇంత అవుతుంది, ఇంత ఇది అవుతుంది. గవర్నమెంట్ ఖర్చుతో హెరిటేజ్ వాళ్ళు ఈ మార్కు చేస్తున్నారు. రోజు పొద్దున సాయంత్రం ఒక పొద్దున 30 లీటర్లు, సాయంత్రం 30 లీటర్లు పాలు వస్తాయి. ఈ మధ్యలో గత 8 సంవత్సరాలుగా మేము హెరిటేజ్ కంపెనీకే పాలు పోస్తున్నాము. పాలు పోయంగా ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం ఎప్పుడైతే అమూల్ కంపెనీతో టైఅప్ అయిందో, టైఅప్ అయినప్పటి నుంచి రెండు రోజులకు ఒకసారి పాలు నిలిపేయడము, లారీ వెళ్ళలేదు, సేల్ అవ్వట్లేదు అని చెప్పడము, బెంగళూరుకి వెళ్ళిన కర్ణాటక తమిళనాడుకి వెళ్ళిన లారీలు తిరుక్కొని వచ్చేస్తున్నాయి, పాలు ఆపేయండి అన్నాము. పొద్దున 30 లీటర్లు, సాయంత్రం 30 లీటర్లు, 60 లీటర్ల పాలు మేము ఏం చేయాలి? ఇంతకుముందు 29 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 20 రూపాయలు ఇస్తాము, ఇష్టమైతే పోయండి, లేదంటే లేదు. అయితే సీఎం జగన్ నిర్ణయంతో వ్యవసాయాన్నే నమ్ముకున్న మహిళల్లో కొండంత ధైర్యం కనిపిస్తోంది. అమూల్ రాక వల్ల మా జీవితాల్లో వెలుగులు వస్తాయని పాడి రైతులు అంటున్నారు.